హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వరి పంటలో వచ్చే మొగి పురుగు గురించి తెలుసుకుందాం. ప్రధానంగా మనకి వరి పంటలో నాటు పెట్టిన తర్వాత పొలం నెల రోజుల నుండి స్టార్ట్ అవుతుంది ఈ మొగి పురుగు సమస్య అనేది. ఈ సమస్య వర్షాకాలం పొలాల్లో కంటే ఏసంగి పొలాలలో ఫిబ్రవరి నెలలో అధికంగా ఉంటుంది. ఈ మొగి పురుగు సమస్య అనేది నాటు పెట్టిన తర్వాత పొలం పిలకగట్టే దశలో ఈ సమస్య అనేది మనకి ఉద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఈ మొగి పురుగు ఎటాక్ అనేది చేసినప్పుడు పొలంలో ఈ గంట కట్టడం అనేది, అంటే పొలం దుబ్బు అనేది ఎర్రగా గోధుమ రంగులోకి మారి పిలకలు చనిపోవడం జరుగుతుంది. దీన్ని మనం తొలి రోజులు, అంటే ఈ మొగి పురుగు ఆశించినాక మనం, అంటే ఒక 3 నుంచి 4 రోజులలో మనం దీన్ని కనిపెట్టలేకపోయినట్లయితే మనకి 1 వారం నుంచి 15 రోజుల వ్యవధిలో ఇది పొలం మొత్తాన్ని సర్వనాశనం చేసి మొత్తం పొలంలో వచ్చే దిగుబడిని అమాంతం తగ్గించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ మొగి పురుగు సమస్యని, అంటే వర్షాకాలంలో కంటే ఏసవిలో, అంటే ఫిబ్రవరి నెలలో ఇది ఈ సమస్య అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని గమనించినట్లే ఎమ్మటే మామూలుగా తక్కువ కాస్ట్లో ఈ మొగి పురుగు సమస్యని నివారించడానికి ఈ నెల 15 రోజుల పొలంలో ఇది మనకు కనిపించిన వెంటనే మొదటగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందుని, ఇది మనకి 50% తోటి ఉంటుంది ఎస్పీలో. ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ని 1 ఎకరానికి 250 గ్రాములు ప్లస్ 500 ml 20 EC క్లోరోపైరిపాస్ని కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ మొగి పురుగుని ప్లస్ పైన ఏమన్నా ఉన్న పచ్చ పురుగుని కూడా నివారించవచ్చు. ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనేది మనకి ఓన్లీ మొగి పురుగు మీదనే పనిచేస్తుంది. అంటే గొట్టం లోపల ఉండే మన బియ్యంలో పడేటి తెల్ల పురుగు ఉంటుంది చూసారా, రబ్బర్ పురుగు టైప్ ఉండే పురుగుని నివారించడానికి ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్లో మనం ఒక 20 EC క్లోరో 500 ml కలిపి కొట్టినట్టయితే మనకి ఈ మొగి పురుగుతో పాటుగా పైన ఉండే పచ్చ పురుగు లాంటిది కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే రెండో దాని విషయానికి వస్తే లామ్డా సెహలోత్రిన్ 4.9% తోటి ఉంటుంది మనకి ఇది. ఈ లామ్డా సెహలోత్రిన్ 4.9% తోటి ఉండే ఈ మందును కూడా మనం పిచికారీ చేసినట్లయితే ఈ మొగి పురుగుని నివారించుకోవచ్చు. దీన్ని వచ్చేసి మనం 1 ఎకరానికి 250 ml అయితే మనకి సరిపోతుంది. ఈ లామ్డా సహలోత్రిన్ 4.9 అనేది మొగి పురుగుని ప్లస్ పచ్చ పురుగుని రెండింటిని కూడా నివారించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొంచెం ఈ మొగి పురుగు సమస్య అనేది తీవ్రంగా ఉన్నట్లయితే, అంటే ఎక్కువగా కర్రలు చనిపోవడం జరుగుతున్నట్లయితే క్లోరాంత్రా నిలిప్రోల్ అనే మందుని మనం స్ప్రే చేసినట్టయితే ఈ మొగి పురుగుని చాలా వరకు నివారించుకోవచ్చు. ఈ క్లోరాంత్రా నిలిప్రోల్ అనే మందుని 1 ఎకరానికి 60 ml తీసుకున్నట్టయితే మనకి సరిపోతుంది. అదేవిధంగా మనకి ఇంకొక మందు కూడా మనకి అవైలబుల్లో ఉంది, అది లామ్డా సహలోత్రిన్ ప్లస్ క్లోరాంత్రా నిలిప్రోల్. ఈ రెండింటి కాంబినేషన్లో కూడా మనకి ఓ మందు అవైలబుల్లో ఉంది. దీన్ని మనం 80 ml తీసుకున్నట్టయితే 1 ఎకరానికి పిచికారీ చేసినట్లయితే ఈ మొగి పురుగుని నివారించుకోవచ్చు. ఈ క్లోరాంత్రా నిలిప్రోల్ ప్లస్ లామ్డా సెహలోత్రిన్ ఈ రెండింటి కాంబినేషన్లో కూడా మనకి మందులు అవైలబుల్లో ఉన్నాయి. వీటిని స్ప్రే చేసినా కూడా మనం ఈ మొగి పురుగుని నివారించవచ్చు. ఈ మొగి పురుగు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొగి పురుగుని నివారించే మందులు మనం స్ప్రే చేసేటప్పుడు పొలంలో నీళ్ళు లేకుండా చూసుకోవాలి. నీళ్ళు అనేవి మనం పూర్తిగా ఒక రోజు ముందు నీళ్ళు అనేవి పూర్తిగా తీసేసి ఆ తర్వాత రోజు మరుసటి రోజు మనం ఈ మొగి పురుగు నివారణ మందులు స్ప్రే చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు, ఈ మొగి పురుగు నివారణ మందులు స్ప్రే చేసేటప్పుడు పొలంలో నీళ్ళు అనేవి ఒక రోజు ముందుగా తీసేయవలసి ఉంటుంది. ఆ నీళ్లు తీసేసిన తర్వాత స్ప్రే చేసినట్లయితే ఈ మొగి పురుగు సమస్య అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది.
ఈ ముగిపురుగు సమస్యను నివారించడానికి మనకి తక్కువ రేట్లో ఉన్న ప్రజెంట్ మందులు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ కానీ మన లామ్డా సెహలోత్రిన్ 4.9 కానీ ఇవి మనకి తక్కువ కాస్ట్లో ఒక ఎకరానికి మనకి 500 లోపల అయిపోతుంది. కొంచెం ప్రీమియంగా వెళ్ళాలనుకుంటే అంటే హెవీగా ఈ ముగిపురుగు సమస్య అనేది ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంత్రనిలిప్రోల్ కానివ్వండి, లేకపోతే క్లోరాంత్రనిలిప్రోల్ ప్లస్ లామ్డా సెహలోత్రిన్ రెండింటి కాంబినేషన్లో కూడా మనకి మందులు అవైలబుల్ ఉన్నాయి. వీటిని స్ప్రే చేసినా కూడా మనం ఈ ముగిపురుగు సమస్య నుండి బయటపడటానికి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.